కరుణ గమన తవ చరణ కమలమిహ మనసిలసతు మమ నిత్యం గరుడ గమన తవ చరణ కమలమిహ మనసిలసతు మమ నిత్యం మనసిలసతు మమ నిత్యం మమ తాపమ పా గురుదేవ మమ పాపమ పా గురుదేవ మమ తాపమ పా గురుదేవ మమ పాపమ పా గురుదేవ గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః మమ పాపమ పా గురుదేవ ఆ నేల మీదే భూషణం లోపల అంత వైరాగ్య సంపత్తితో తులతూగుతూ ఉంటారు. అందుకే బాహ్యమునందు చక్రవర్తిత్వము, ఆంతరమునందు కౌపీనవంత కలుభాగ్యవంత. కౌపీనం పెట్టుకుని ఆ కౌపీనంతో పరమ సంతోషంతో ఆనందంతో రమించిపోతుంటారు. ఇప్పటికీ స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి విషయములుగా ఆయనతో బాగా అంత్యవాసిత్వమును పొందినటువంటి పెద్దలు చెప్పగా విన్నవి, వారి ముఖత షష్ఠీపూర్తి సభలో వచ్చినవి అని చెప్పబడుతున్నవేవి అంటే, వారికి అత్యంత ప్రీతిపాత్రమైన మొట్టమొదటి విషయము శాస్త్రము. శాస్త్రం అంటే వారికి అంత ప్రీతి. కించిత్ సమయం ఉంటే రాత్రి 11 గంటలకి పడుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా కాసేపు శాస్త్రాధ్యయనం చేస్తారు, శాస్త్రపఠనం చేస్తారు. ఉదయం నిద్ర లేచిన దాదిగా అంత అనుష్ఠానం అవి పూర్తయ్యాక బ్రహ్మసూత్ర భాష్య పారాయణం చేస్తారు కొంతసేపు. విద్యార్థులకు స్వయంగా తర్కశాస్త్ర పాఠం చెప్తారు. ఇవాళకి కూడా ఆయన శాస్త్రపాఠం చెప్పేటప్పుడు ఎంతటి మహోన్నతమైన వ్యక్తి వచ్చినా సరే పాఠం ఆపి బయటికి రారు. విద్యార్థులకు శాస్త్రపాఠం చెప్పడం అంటే ఆయనకి అంత ప్రాణం. శాస్త్రం గోవుల యొక్క సేవ. గోవుని చూసినప్పుడు ఆయన ముఖంలో వచ్చేటటువంటి కాంతి, ఆయన పొంగు, ఆయన ఆనందం మీరు చూసి తీరాలి. నేను గుంటూరు పట్టణంలో ఎక్కడో ఒక చోట పెట్టినటువంటి ఒక పెద్ద బోర్డులో చూశాను, ఆవుని ఇలా రెండు చేతులతో పట్టుకుని ఆయన ముద్దు పెట్టుకుంటున్నటువంటి తీరు. ఆవు అక్కడ కట్టి ఉంటే ఆ ఆవు దగ్గరికి వస్తారు పొద్దున్నే పూజ చేయడానికి. వచ్చేటప్పుడు ఇలా ఇలా ఊగుతూ గోమాత్రే నమః గోమాత్రే నమః గోమాత్రే నమః అంటూ పొంగిపోతూ వస్తారు. వచ్చి పైకి చెప్తూ పరవశించిపోతూ పొంగిపోతూ స్కంద పురాణాంతర్గతమైన గోసూక్తం చదువుతూ పసుపు రాసి బొట్టు పెట్టి పూజ చేసి అరటిపళ్ళు తినిపించి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి ఎంత పారమస్యాన్ని పొంది వస్తారు. గోపూజ, చంద్రమౌళీశ్వరారాధన, గురుభక్తి, ఇవి 4 అద్వితీయములు. మన జన్మాంతరంలో మనం చేసుకున్నటువంటి సుకృతము యొక్క పరిపాకము. అటువంటి మహాపురుషులైనటువంటి భారతీతీర్థస్వామివారు జితేంద్రియులై ఇంద్రియములను గెలిచినటువంటి వారయ్యారు. నేను నిన్న మీతో మనవి చేసి ఉన్నాను, పీఠాధిపత్యము అంటే ఏదో అది తనకి తానుగా పెట్టుకున్నటువంటి పేరు, తనకిచ్చుకున్న బిరుదు, తానే ఓ పీఠం పెట్టి నేనే ఓ పీఠాధిపతిని అన్నది అయ్యుండడమని శంకరాచార్యుల వారు చెప్పింది కాదు. శంకరాచార్యుల వారు చెప్పినది పీఠాధిపతి అంటే శంకర భగవత్పాదాచార్యుల వారి చేత స్థాపింపబడినటువంటి పీఠమునకు వచ్చినటువంటి పరంపరాగతమైనటువంటి పీఠాధిపతి. అది ఎక్కడ కూడా తెగకుండా వంశం ఎలా వెడుతుందో ఆ గురు పరంపర అలా వెడుతుంది. ఒక దీపం ఒక దీపాన్ని వెలిగించినట్టు ఒక మహాపురుషుడు ప్రకృతి సంబంధమైనటువంటి నియమానికి తలవొగ్గి శరీరాన్ని ఇక ప్రకృతి యందు కలిపి విదేహముక్తిని పొందేటటువంటి సమయము ఆసన్నమవుతోందన్నప్పుడే శారదా పరమేశ్వరి వేరొక మహాపురుష జననము కావించి ఆ సింహాసనం మీద కూర్చునేటటువంటి వ్యక్తిని సిద్ధం చేసేస్తుంది. ఆయన ఆ పీఠాధిపతి అలా ప్రభవించినటువంటి పిల్లవాడిని గుర్తుపట్టగలరు. అటువంటి వాటిలో ఒక నియమం జన్మత విజితేంద్రియుడై ఉండాలి, ఇంద్రియములను గెలిచిన వాడై ఉండాలి. లోకమంతా ఇంద్రియాల్ని పట్టుకుని పరుగులు తీస్తుంటే అసలు ఇంద్రియముల యొక్క ఉద్ధతి లేకుండా పరమ భక్తితో అలా పండిపోయే జీవితాలంటే
అటువంటి మహాపురుషుల్ని కనీసం చూడకపోతే, 200 పరుగులు చేసిన వాడిని చూడ్డానికి వెంపర్లాడిపోతున్నామే, ఓ 3 ఎండలో ఆటాడిన వాడిని చూడ్డానికి వెర్రెక్కిపోతున్నామే, ఏదో గట్టిగా ఇక్కడి నుంచి తాను ప్రయోగించినటువంటి ఒక గొప్ప ఉపగ్రహాన్ని ప్రయోగిస్తే ఆ ప్రయోగించిన వాడిని చూడ్డానికి వెంపర్లాడిపోతున్నామే, ఇంద్రియాల్ని గెలిచిన వాడన్న వాడు ఒకడు, పుట్టుకతో ఒకడు ఉన్నాడు, వాడిని చూడాలన్న తాపత్రయం లేకపోతే ఇక మన జీవితం ఎందుకు? ఇవన్నీ తర్ఫీదు పొందితే వచ్చినవి. శరీరంలో ఒకనాడు ఈ విభూతి అంతా తరిగిపోయేది. ప్రతిరోజు కొట్టడం, ప్రతి నిమిషం కొట్టడం, పరుగులు ఎక్కడ ఉండదు జీవితంలో. ప్రతి క్షణం వశిధారావ్రతం, పడిపోకుండా ఇంద్రియాన్ని గెలిచి నిలబడడం. అలా నిలబడిన వ్యక్తి ఒకడు ఉన్నాడు, ఆయన మా సనాతన ధర్మంలో శృంగగిరి పీఠానికి అధిపతి, ఆయన వస్తున్నారు మేము చూస్తున్నాం అని పరమ పరవశంతో 2 చేతులొగ్గి చూడడానికి మనం సిద్ధం కాకపోతే ఇక మన జీవితాలు ఎంత నిజంగా ఆదరణీయమైనటువంటి స్థితిని పొందలేనివి అయ్యాయి అని చెప్పుకోవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అంతటి మహాపురుషుడు దీనితో పాటుగా వేద వేదాంగములయందు నిష్ణాతుడైనటువంటి వ్యక్తి కావాలి. వేదము తెలిసి ఉండాలి. వేద మంత్రము, వేద స్వరము, వేదము చేత ప్రతిపాదింపబడినటువంటి అర్థము, దాని తాత్పర్యము ఇవి కాక వేదమునకు పక్కన ఉండేటటువంటి శిక్ష, కల్పము, జ్యోతిషము మొదలైనటువంటి వేదాంగములు, వేదాంగములతో పాటుగా చతుశాస్త్రములైనటువంటి మీమాంస, తర్కము, వ్యాకరణము మొదలైనటువంటి శాస్త్రములు, ఇన్ని శాస్త్రములు చదువుకుని వీటితో పాటుగా కావ్యములు, పురాణములు వీటన్నిటినీ చదువుకుని, ఇన్ని చదువుకున్నవారై చాలా పై స్థాయిలో మాట్లాడారనుకోండి, కింద ఉన్నవాడికి ఏమందుతుంది? ఇన్ని తాను చదివి కూడా మేఘమంత కిందకి రాగలగాలి. ఎక్కడో సముద్రంలో ఉన్నటువంటి ఉప్పు నీటిని తాగినటువంటి మేఘం నిరాధారమైనటువంటి ఆకాశ మార్గంలో ప్రయాణించి వచ్చి చల్లటి నీటిని, తీయటి నీటిని మనకి వర్షించి తెల్లని మేఘమై దూదిపింజలా వెళ్ళిపోయినట్టు, ఇన్ని శాస్త్రములను చదువుకున్నటువంటి వ్యక్తి అతి క్రిందకి దిగి వచ్చి మన మనస్సులు ధర్మమునందు ఊంచుకునేటటువంటి రీతిలో, ప్రభావితమయ్యేటటువంటి రీతిలో మనకి ప్రబోధం చేయగలిగినటువంటి శక్తివంతుడు కావాలి. ఇది ఎంత గొప్ప విషయం. 2 భిన్నధ్రువములు గణపతి వాక్యార్థ సభలు జరిగితే దేశ దేశాంతరములందు ప్రఖ్యాతి వహించినటువంటి మహాపండితులు సభలో కూర్చునుంటే ఎక్కడ వారిలో ఒక చిన్న దోషము దొల్లినా దాన్ని దిద్ది వారిని అవమానించడానికి కాదు, వారు నిలబడితే కదా మిగిలిన వారిని నిలబెట్టడం, వారిని అభినందించి ప్రోత్సహించి ఆ శాస్త్రములను నిలబెట్టి ప్రచారం చెయ్యడానికి అటువంటి శాస్త్ర సభలకి అధ్యక్షం వహించాలి. అలాగే క్రిందికి వచ్చినప్పుడు ఏమీ తెలియని వాళ్ళని చూసి మీకేం తెలిసి మీ కర్మింతే అనకుండా వాళ్ళని కూడా భగవంతుడి వైపుకి నడిపించడానికి మంచి మాటలు చెప్పగలిగి ఓర్పుతో ప్రవర్తించగలిగినటువంటి కన్నతల్లి మనసు ఉండాలి. ఇన్ని ఒక్క వ్యక్తి ఎందు ప్రకాశించడం అంటే ఆయన కారణజన్ముడు కాక వేరొకరు ఎందుకు అవుతారు? శృంగేరి పీఠాధిపత్యం స్వీకరించినటువంటి కృతల్లో గణపతి వాక్యార్థ సభలు ప్రారంభమయ్యాయి. ప్రారంభమైనప్పుడు అధ్యక్షోపన్యాసం చేస్తూ భారతీతీర్థ మహాస్వామి వారు చేసిన ప్రసంగం ఏమిటో తెలుసా? ఎప్పుడు మా గురువుగారు శ్రీమతి అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు ఈ సభలు నిర్వహిస్తూ ఉండేవారు. వారు శరీరంతో లేకుండా ఈ సభలు నిర్వహించడం ఇదే మొదటిసారి. కానీ వారు జ్యోతిస్వరూపులై ఎన్నడూ మమ్మల్ని అనుగ్రహించి ఆశీర్వచనాన్ని ఇస్తూనే ఉంటారు. మా గురువులు తరచుగా ఈ సభలు ఎందుకు నిర్వహించాలి అన్న దాని గురించి ఒక మాట చెప్తూ ఉండేవారు. కేవలం పిడివాదం కోసం, మేము చెప్పిందే సత్యమని వాదించడానికి ఈ సభలు ఉద్దేశింపబడలేదు. పండితులు తమ యొక్క పాండిత్యాన్ని ప్రదర్శించుకుని ఒకరితో ఒకరు వాదించుకోవడానికి ఈ సభలు నిర్దేశింపబడలేదు. ఎక్కడైనా ఏదైనా చిన్న దోషం దొల్లితే విద్వాంసులను అవమానించడానికి ఈ సభలు నిర్దేశింపబడలేదు. మనలో ఉన్నటువంటి అభిప్రాయాల్ని స్వేచ్ఛగా ప్రకటించుకొని ఇంకా ఎంత గొప్పగా సనాతన ధర్మాన్ని ప్రచారం చెయ్యవచ్చు అన్న విషయం గురించి ఇతమిద్ధమైన అభిప్రాయాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసం ఈ సభలు ఏర్పాటు చేయబడ్డాయని
మా గురువు గారైన అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు తరచుగా చెప్తుండేవారు. నేను కూడా మా గురువుగారి అడుగుజాడలలోనే నడిచి ఈ సభలని ఆ ఫలితం సాధించడానికే నిర్వహించడానికి ఉద్యుక్తుడనవుతున్నాను అని చెప్పారు. అంతటి గురుభక్తి తత్పరులైనటువంటి వారు ఆ సభలను అలా నిర్వహించగలరు. ఇక్కడ మాట్లాడగలిగినప్పుడు సామాన్యులతో అలా మాట్లాడగలరు. అంతటి విద్వన్మణి, అంతటి తేజోమూర్తి అటువంటి వారు, ఈ నాలుగు గుణములతో ప్రకాశించిన వారు కనుకనే గురువుగారు చదువుకోమన్న శాస్త్రాలన్నీ చదువుకున్నారు. ఇది చదివి నేనేం చేయమంటారు అని మాత్రం ఎన్నడూ అభినవ విద్యాతీర్థ మహాస్వామిని అడగలేదు. గురువుగారు చదువుకోమంటున్నారు, నేను చదువుకుంటున్నాను. నేను మీతో మనవి చేశా, లోకంలో ఎవరైనా చెప్పినది సలహా కావచ్చు, గురువు చెప్పినది మాత్రం ఇప్పుడు సలహా కాదు. గురువు చెప్పినది శాసనము. ఆ భావన ఎవరి ఎందుంటుందో వాడే శిష్యుడు. గురువుగారు చెప్పింది పాటించడం కష్టమని తనకు అనిపిస్తే వదిలిపెట్టేయడం మహానుభావుడండి చెప్తారు అన్నవాడు శిష్యుడు ఎందుకు అవుతాడు? గురువుగారు చెప్పారంటే శాసనం అంతే, మనకిష్టమా ఇష్టం లేదా అనవసరం. ప్రభుత్వం ఒక నియమం చేసింది, నాకు అలా పాటించడం ఇష్టం ఉండదండి అంటే కుదురుతుందా? శృంగేరి పీఠంలో ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఒకటి ఉన్నది. శృంగేరి పీఠంలో గురువులు శరీరాన్ని విడిచిపెట్టేసినంత మాత్రం చేత పీఠానికి సంబంధించినటువంటి కార్యక్రమాలలో వారి యొక్క ప్రమేయము అంతటితో పూర్తయిపోతుందనుకోవడం పొరపాటు. ఆ గురువులు తేజోవిరాజితులై జ్యోతిస్వరూపులై వారు నిరంతరము తమ శిష్యుణ్ణి, పరంపరని, లోకాన్ని, ధర్మాన్ని ఒక కాపు కాస్తూనే ఉంటారు. అందుకే నాకు శృంగేరి వెడితే నాకు అత్యంత ప్రీతిపాత్రమైన ప్రదేశం ఏది అంటే అధిష్టానాల దగ్గరికి వెళ్ళి కూర్చోవడం. యథార్థంగా నేను శారదాంబ సన్నిధిలో కూడా చాలా తక్కువ గడుపుతాను. ఈ మధ్య నేను శృంగేరి వెళ్ళినప్పుడు కూడా నేను చాలాసేపు నా భార్యతో కలిసి వెళ్ళి కూర్చుని నేను గడిపింది ఆ జగద్గురువుల యొక్క అధిష్టానాల దగ్గర కూర్చోవడమే. ప్రత్యేకించి నాకు చంద్రశేఖర భారతీ మహాస్వామి వారి యొక్క అధిష్టానం దగ్గర కూర్చోవడం అంటే ఎనలేని ప్రీతి. ఎంత ఇష్టం నాకు అక్కడ కూర్చుంటే చాలు, ఏమక్కర్లేదు, నేనేం చదవక్కర్లేదు. కళ్ళు మూసుకుని ఆయన అధిష్టానం దగ్గర కూర్చుంటే ఆయన కారణజన్ముడు, ఆయన పుట్టడం, ఆయన మూక పంచశతి చదువుతుండడం, ఆయన సుందరకాండ పారాయణ చేయడం, ఆయన వైరాగ్యం, కాలభైరవ దేవాలయం దగ్గర కూర్చుని ఆయన గుండెలు బాదుకోవడం, ఆఖరికి శరీరంతో ఉండలేక శరీరాన్ని విడిచిపెట్టడం, శాస్త్రముల మీద ఆయనకున్న గురి, ఆయన పొందినటువంటి సమాధి, అబ్బబ్బా కారణజన్ముడని తలుచుకుంటూ అవన్నీ ఆయన అధిష్టానం దగ్గర కొన్ని గంటలు కూర్చుని లేస్తే చాలు ఎంత సంతోషం. ఆ తుంగానది మీద ఉన్నటువంటి ఆ వారధి తలుపు తీసి అధిష్టానాల దగ్గరికి వెళ్ళచ్చు అనే వరకు విద్యాశంకర దేవాలయం అరుగు మీద కూర్చుని అది తెరిచారనగానే వెళ్ళి అక్కడ కూర్చుంటుంటాను. ఎంత సంతోషమో నిజంగా. శృంగేరి మఠంలో ఇప్పటికీ గురువుల యొక్క అనుగ్రహం అలా ఉంటుంది. వారు శరీరాన్ని విడిచిపెట్టారని కాదు, వారు తేజోమూర్తులై నిరంతరం మనని గమనిస్తూనే ఉంటారు, గుండెల్లో పెట్టుకుని మనని కాపాడుతూనే ఉంటారు. నేను మీతో ఒక విషయం ప్రస్తావించవలసి ఉంటుంది. కేవలం తన ఉత్తరాధికారిని తాను నిర్ణయించడం కాదు, ఆ ఉత్తరాధికారి నిర్ణయింపబడే ముందు పూర్వాచార్యుల యొక్క ప్రమేయం ఉంటుంది. వారు మా ప్రమేయం ఉన్నది అని ఎరుకలోకి తెచ్చి ఆశీర్వదిస్తారు. భారతీతీర్థ మహాస్వామి వారికి పీఠాధిపత్యం ఇచ్చే ముందు, శిష్య స్వీకారం చేసే ముందు అదే జరిగింది. విద్యాసుబ్రహ్మణ్య అయ్యర్ అని ఒక మహానుభావుడు, ఆయన ధైర్యం చేసి చొరవ చేసి ఆ రోజుల్లో బహుశా ఈ సీతారామాంజనేయులు అన్న పిల్లవాడిని శిష్య స్వీకారం చేస్తారు అభినవ విద్యాతీర్థ మహాస్వామి అని ధైర్యం చేసి స్వామివారి దగ్గరికి వెళ్ళి అడగగలిగినంత సాహసం ఎవరూ చెయ్యలేరు. కానీ విద్యాసుబ్రహ్మణ్య అయ్యర్ గారికి స్వామివారితో ఉన్నటువంటి ఆ సాన్నిహిత్యాన్ని పురస్కరించుకుని వారు ఒక మాట అడిగారు, ఏమో మఠ ప్రాంగణం అంతా మాట వినపడుతోంది, మీరు సీతారామాంజనేయుల్ని శిష్య స్వీకారం చేస్తారు అని అంటున్నారు, ఏ నోట విన్నా ఎక్కడ చూసినా పరమయోగ్యుడైన వ్యక్తి అని చెప్పుకుంటున్నారు,
అది యథార్థమో కాదో మేము స్వామి వలన తెలుసుకోవచ్చా అని అడిగారు. శ్రీమద్ అభినవ విద్యాతీర్థ మహాస్వామి తల పంకించి అక్కడ పంచాంగం ఉంది ఇలా పట్టండి అన్నారంతే. ఈ విద్యాసుబ్రహ్మణ్య అయ్యర్ వారు వెళ్ళి పుస్తక పంచాంగం తీసుకొచ్చి ఇచ్చారు. ఒకసారి పంచాంగం తీసి చూడండి, శిష్య స్వీకారానికి ఎప్పుడు బాగుంటుందో అన్నారు. ఆయన పంచాంగం తీసి అన్నారు, ఇది కన్నడంలో ఉంది, ఈ పంచాంగం నాకు రాదు, ఈ భాష తెలియదు, నాకు తమిళం అయితే తెలుస్తుందన్నారు. ఓ ఆ పక్కన చూడండి, తమిళ పంచాంగం ఉంది, ఇది పెట్టెత్తండి అన్నారు. ఇది పెట్టి తమిళ పంచాంగం కోసం పుస్తకాలు జరుపుతూ ఇలా తీశారు. ఇలా తీసేటప్పటికీ దాని వెనక నుంచి ఎప్పటివో పాత కాగితాలు కింద పడ్డాయి. ఏమిటి కాగితాలని వంగి తీసి స్వామికి ఇచ్చారు. అవి విప్పి ఇలా తీశారు. ఒకప్పుడు చంద్రశేఖర భారతీ స్వామి అభినవ విద్యాతీర్థ మహాస్వామిని శిష్య స్వీకారం చేసినప్పుడు ఏ ఏ కార్యక్రమాలు జరగాలో, ఎలా శిష్య స్వీకారం జరగాలో ఆ కార్యక్రమ వివరాలన్నీ వ్రాసి ఉన్న కాగితం కింద పడింది పంచాంగంతో. ఓ మా గురువు గారు అనుగ్రహించారు, అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారి గురువు గారు చంద్రశేఖర భారతీ స్వామి వారు, మా గురువు గారు అనుగ్రహించారు ఈ పిల్లవాణ్ణి నా శిష్యుడిగా స్వీకరించి యోగ పట్టం ఇవ్వడానికి, కాబట్టి ఇతనికి ఇవ్వచ్చు నిర్ణయం చేసుకున్నారు. ఇప్పుడు నాకు చెప్పండి, అందుకే ప్రతిరోజు కూడా అంత నియమంగా శృంగేరి పీఠాధిపతులు పూర్వాచార్యుల యొక్క అధిష్టానాలకి ప్రదక్షిణాలు చేసి పూజ చేసి నమస్కరిస్తారు. తాము బయలుదేరితే చాలు, తమతో పాటు గురుపాదు కల్లి తీసుకెడతారు. వెంటనే ముహూర్త నిర్ణయం జరిగింది. దేవీ నవరాత్రి ఉత్సవాలు అయ్యాయి. ఉత్సవాలు అయిన తర్వాత అభినవ విద్యాతీర్థ మహాస్వామి ప్రకటన చేశారు. నవంబర్ 11, 1974 శిష్య స్వీకారం చేస్తున్నాను, ఈ పిల్లవాణ్ణి నా శిష్యుడిగా స్వీకరిస్తున్నాను. తండ్రి గారైన వెంకటేశ్వరావధానులు గారిని పిలిపించి చెప్పారు, మీ రెండవ కుమారుడైన దక్షిణామూర్తిని జీవితంలో యోగక్షేమాలు చూస్తారు, నేను తీసుకుంటున్నాను శిష్యుడిగానని. చాలా సంతోషించారు, తల్లిగారికి చెప్పారు. అనంతలక్ష్మమ్మ గారు ముందు బాధపడ్డారు కానీ అంతటి గొప్ప స్థితిని పొందుతున్నారని ఆవిడ కూడా అనుమతించారు. తదనంతరం శిష్య స్వీకారంగా తదంతర్గతంగా జరగవలసినటువంటి కార్యక్రమాలకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆ ముందు రోజు జరగవలసిన కార్యక్రమాలు పూర్తయ్యి పిల్లవాడు సంధ్యావందనం చేసుకున్నాడు. తుంగానదిలోకి వెళ్ళి అప్పటి వరకు కట్టుకున్నటువంటి వస్త్రాల్ని విడిచిపెట్టేసి, మొలత్రాడు యజ్ఞోపవీతం అన్నీ విడిచిపెట్టేసి గురువుగారి దగ్గరికి వెళ్ళారు. గురువుగారు వెంటనే ఆ పిల్లవాడికి కాషాయ వస్త్రాలు, కమండలం, దండం బహూకరించారు. బహూకరించి తిన్నగా తన గురువుగారి అధిష్టానం చంద్రశేఖర భారతీ మహాస్వామి వారి యొక్క బృందావన అధిష్టానం దగ్గరికి తీసుకెళ్లారు. తీసుకెళ్ళి అది వాళ్ళ జీవితంలో ఉన్న గొప్ప విషయం, తల్లి తండ్రి దైవం అన్నీ వాళ్ళకి గురువే. గురు ఒకటి, పీఠాధిదేవత ఒకటి కాదు, గురువే పీఠాధిదేవత, పీఠాధిదేవతయే గురువు, శారదయే చంద్రశేఖర భారతి, చంద్రశేఖర భారతియే శారద. కాబట్టి ఇప్పుడు తిన్నగా గురువుగారికి నివేదించారు, గురువుగారి అనుమతితో భారతీ తీర్థ అన్న యోగ పట్టంతో ఆ పిల్లవాణ్ణి శిష్యుడిగా స్వీకరించారు. అప్పుడు సీతారామాంజనేయులు అన్న పూర్వాశ్రమ నామం తొలగిపోయి భారతీ తీర్థ మహాస్వామి మనందరినీ అనుగ్రహించడానికి భారతదేశ చరిత్రలో సువర్ణాధ్యాయాన్ని ఆవిష్కరించడానికి శృంగగిరి పీఠానికి ఉత్తరాధికారిగా అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారి శిష్యులుగా భారతీ తీర్థ మహాస్వామి వారు రంగప్రవేశం చేయడం జరిగింది. కానీ అనితర సాధ్యమైనటువంటి గురుభక్తి, భారతీ తీర్థ మహాస్వామి వారి యొక్క గురుభక్తిని చూసి ఒక వ్యక్తి మహావిద్వాంసుడు, విద్యావేత్త, అంతటి గొప్పవాడు, ఆయన పేరు విచిత్రం ఏంటంటే మండల మిశ్రుడు. ఆయన ఒకనకొకప్పుడు అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారి దగ్గరికి వెళ్ళి అడిగేట, నేను శంకరాచార్యుల వారి వెనక ఉన్న నలుగురు శిష్యులతో కూడుకున్న మూర్తిని చూసినప్పుడు అనుకుంటూ ఉంటాను, అసలు శంకరాచార్యుల వారు ఈ నలుగురు శిష్యులు కలిపి ఎంత ప్రేమగా ఉండేవారో ఎలా తెలుస్తుంది అని అనుకుంటూ ఉండేవాడిని. నా ఆ కొరత తీర్చడానికేమో మీరు భారతీతీర్థ స్వామి మీ ఇద్దరినీ చూస్తుంటే
నిజంగా ఆశ్చర్యంగా ఉంటుంది. ఏమి ప్రేమ మీకు శిష్యుడి మీద, ఏమి భక్తి మీ శిష్యుడికి గురువు మీద. ఎంత జాగరూకత పాటించేవారంటే అభినవ విద్యాతీర్థమా స్వామి వారు నడుస్తుంటే కనీసంలో కనీసం ఆయన కన్నా ముందు ఎన్నడూ నడిచేవారు కాదు. గురువుగారు నడుస్తుంటే గురువు గారి నీడ దాటి శిష్యుడు ముందుకెళ్ళేవాడు కాదు, గురువు వెనకే. గురువు శిష్యుడు సభలోకి వచ్చి వేదిక మీదకి వస్తే గురువుగారు ముందు ఆసనం మీద పూర్తిగా సుఖాసీనులై కూర్చుని సత్యదండాన్ని చేత్తో పట్టుకుని ఆయన ప్రశాంతంగా ఉన్నారు, ఇప్పుడు పూర్తిగా ఆసీనులయ్యారు అని చూసిన తరువాత అప్పుడు ఆసనం మీద కూర్చునేవారు భారతీతీర్థ మహాస్వామి. తప్ప గురువుగారు ఇంకా ఆసనం మీద కూర్చోకముందే చటుక్కును తాను కూర్చోవడం అన్నది ఎన్నడూ చేసేవారు కాదు. గురువుగారు మాట్లాడకుండా తను మాట్లాడేవారు కాదు. గురువుగారు ఏది మాట్లాడారో దాన్నే మళ్ళీ వివరించి బాగా నాటుకునేటట్టు చెప్పేవారు తప్ప గురువుగారు చెప్పని విషయాన్ని సభలో స్పృశించి గురువుగారు చెప్పిందా శిష్యుడు చెప్పిందా అని అనుమానం వచ్చేటట్టు ఎన్నడూ మాట్లాడేవారు కాదు. గురువు చెప్పిన మాటని సమర్థించడానికే, అది బాగా నాటుకోవడానికే తన యొక్క ప్రజ్ఞని వినియోగించేవారు. ఎప్పుడు గురువుగారు మాట్లాడినా ఆ మాటని శిరోధార్యంగా ఆజ్ఞగా భావన చేసేవారు. ఆయన మాట్లాడుతుంటే అంత చెవులొగ్గి అంత జాగ్రత్తగా వింటుండేవారు. నిద్ర లేవగానే మొట్టమొదటి కార్యక్రమం ఏమి అంటే తిన్నగా వెళ్ళి తన గురువుగారికి సాష్టాంగదండ ప్రణామం చేసి ఆయనకి నమస్కారం చేసి వచ్చేవారు. అంత వినయ విధేయతలతో గురువు పట్ల ప్రవర్తించేవారు. ఒకనొక సభలో శ్రీరంగం అనుకుంటాను, శ్రీరంగంలో సభ జరుగుతున్నటువంటి రోజుల్లో ఒకరోజు అభినవ విద్యాతీర్థ మహాస్వామి తన అనుగ్రహ భాషణాన్ని పూర్తి చేసి ఒక మాట అన్నారు. నా శిష్యుడు మంచి విద్వాంసుడు, చాలా బాగా మాట్లాడగలడు, కానీ బహుశా ఇవాళ ఎక్కువసేపు మాట్లాడలేడు అనుకుంటున్నాను. ఎందుచేత అంటే ఇప్పటికే ఆ చంద్రమౌళీశ్వర ఆరాధనకి సంబంధించినటువంటి వేళ దాటిపోయింది, కాబట్టి అతను తొందరగా స్నానం చేసి అనుష్ఠానం చేసుకుని చంద్రమౌళీశ్వర ఆరాధనకి రావలసి ఉంది, అందుచేత బహుశా ఇవాళ ఎక్కువ మాట్లాడలేడేమో అని తన శిష్యుణ్ణి మాట్లాడమన్నారు. వెంటనే భారతీతీర్థ మహాస్వామి అన్నారు, గురువుగారి యొక్క ఆజ్ఞ పాటించడం ఒక్కటే నాకు తెలుసున్న విషయం. మా గురువుగారు అన్యాపదేశంగా నాతో ఒక విషయం చెప్పారు, ఇప్పుడు నువ్వు మాట్లాడడం కన్నా స్నానం చేసి అనుష్ఠానం చేసుకుని చంద్రమౌళీశ్వర ఆరాధనకి రావడం ప్రధానమని. గురువుగారి ఆజ్ఞని అవుదల దాల్చి స్నానానికి వెళ్ళిపోతున్నాను, కాబట్టి ఇక్కడితో నా అనుగ్రహ భాషణం పూర్తయిపోయింది. గురువు యొక్క మాట అంటే అలా అవుదల దాల్చేవారు. గురువు అంటే గురువే, గురువు కన్నా ఆయన దృష్టిలో ఇంకొకటి లేదు, కళలో కూడా ఆ భావన ఉండేది కాదు. గురువుగారంటే గురువుగారే. గురువుగారు ఒక మాట అన్నారు, అది ఎలా అవుతుంది అని అన్నాడు అనేవారు కాదు. మా గురువుగారు అన్నారా, అయితే అవుతుంది తప్పకుండా అంతే. అది అయ్యే అవకాశం లేదని తెలిసినా కూడా ఆయన నమ్మకం ఏమిటంటే గురువుగారు ఈ అనుగ్రహం చేయిస్తుంది. అలా చేయించిన రోజులున్నాయి, సత్యమని నిరూపింపబడ్డాయి. గరుడ గమన తవ చరణ కమలమిహ మనసిలసతు మమ నిత్యం. గరుడ గమన తవ చరణ కమలమిహ మనసిలసతు మమ నిత్యం. మనసిలసతు మమ నిత్యం. మమ తాపమ పా గురుదేవ, మమ పాపమ పా గురుదేవ, మమ తాపమ పా గురుదేవ, మమ పాపమ పా గురుదేవ.